हाय फ्रेंड्स, वेलकम बैक टू मा वीडियोस। मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, बेल ऐकान प्रेस चेयंडि, आल दग्गर क्लिक चेयंडि। मा वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఎలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ నెక్ కి పూసల లేస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ కైనా సరే ఈ పూసల లేస్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు ఈ లేస్ కు వచ్చేసి ఇలా ఒక వైపున మాత్రమే పూసలు ఉంటాయి, ఒక వైపున వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ గా ఉంటుంది। ఇప్పుడు ఈ లేస్ ని స్టిచ్ చేయాలి అంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదండి, కంపల్సరీ ఈ వన్ సైడ్ పాదంతోనే స్టిచ్ చేయాలి। మనం ఈ లేస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ గ్రౌండ్ కనపడకుండా ఓన్లీ ఈ పూసలు మాత్రమే కనపడేలా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి లుక్ బాగుంటుంది। ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి, అంటే కచ్చులన్నీ కూడా లోపల వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ మనకి నార్మల్ పాదం ఉంది కదా, ఇప్పుడు ఈ నార్మల్ పాదాన్ని తీసేసి ఈ వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి। ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ దగ్గర నుంచి లేస్ ని స్టిచ్ చేసుకోవాలి। మనం ఈ నెక్ కి హ్యాండ్స్ కి స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి లేస్ వచ్చేసి 2 మీటర్స్ పడుతుందండి। ఒకవేళ మీకు తక్కువ ఉందనుకోండి, లేస్ 1.5 మీటర్ అలా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి। మనకైతే ఇక్కడ 2 మీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఈ పూసలు ఉన్నాయి కదా, ఈ పూసల కంటే కూడా ఒక 1/2 ఇంచ్ లేస్ ఇలా ప్లెయిన్ గా ఉండేలా చూసుకోవాలి। ఫస్ట్ మనం ఈ పూసలు ఊడిపోతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి। ఇక్కడ మనకి ముడి వేసిందండి ఆల్రెడీ, ఒకవేళ ముడి వేయకపోతే మనం ముడి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మనకి ఒక్కొక్క పూస ఊడిపోతుందండి, అలా ఊడిపోతే మనకి లుక్ ఉండదండి అసలు వేసుకున్నప్పుడు। ఫస్ట్ అయితే మనం ఈ పూసల దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లేస్ ఇలా ప్లెయిన్ గా ఉండేలా చూసుకోవాలి। ఇలా చూసుకొని ఈ 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ ఎడ్జెస్ దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది, అలా కాకుండా మీరు డైరెక్ట్ గా ఇలా స్టిచ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుంది, అప్పుడు లుక్ కూడా బాగుండదండి, అంటే ఫినిషింగ్ ఉండదు। ఇప్పుడు ఈ చివరన ఇలా కట్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ లేస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ ఎడ్జ్ దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది। ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ లేస్ బాగా జరిగిపోతూ ఉంటుందండి, బిగినర్స్ కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది। ఈ లేస్ జరగకుండా చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఈ పూసల్ని ఇలా కొంచెం లోపలికి నెట్టినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మనకి బ్యాక్ గ్రౌండ్ కనబడుతుందండి। బ్యాక్ గ్రౌండ్ కనబడింది అంటే మనకి లుక్ బాగోదండి, చూసారు కదా ఇలా బ్యాక్ గ్రౌండ్ కనబడింది అనుకోండి మనకి చూడడానికి అంత బాగోదు। మనకి లుక్ బాగుండాలి అనుకుంటే బ్యాక్ గ్రౌండ్ కనబడకుండా ఓన్లీ ఈ పూసలు మాత్రమే కనబడేలా స్టిచ్ చేసుకోవాలి। చూసారు కదా ఈ పూసలు వచ్చేసరికి నెక్ కి బాగా దగ్గరగా ఉండేలా ఇలా నెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి ఈ చివరికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ పూసల్ని ఈ విధంగా తీసివేయాలి అంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ లేస్ అనేది ప్లెయిన్ గా ఉండేలా ఈ విధంగా తీసివేయాలి ఇలా తీసివేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ థ్రెడ్ ఉంది కదా ఇది వచ్చేసరికి రెండు పోగులు ఉన్నాయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్నాం అంటే మనకి పూసలు ఊడిపోకుండా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా ఒక రెండు ముడులు వేసుకొని ఈ థ్రెడ్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నెక్ గ్రౌండ్ చుట్టూ కూడా ఇలా బ్యాక్ గ్రౌండ్ కనపడకుండా ఓన్లీ పూసలు మాత్రమే కనపడేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు లుక్ బాగుంటుందండి ఇప్పుడు నెక్ కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా హ్యాండ్స్ కి కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ వైపు వచ్చేసరికి లోపల వైపునకు ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ కి లేస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివరన ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా పూసల్ని తీసివేయాలి అంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదిలేమో ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ ఉండండి ఇప్పుడు ఈ 2 ఇంచెస్ వరకు కూడా లేస్ అనేది ప్లెయిన్ గా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి పూసలు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పూసల్ని తీసివేసి ఈ చివరన ముడి వేసుకోవాలి లేదంటే మీకు పూసలు ఊడిపోతాయండి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ చేయన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇక్కడ కచ్చులోకి వెళ్ళిపోతుంది కదా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకి వచ్చేసరికి మనకి హ్యాండ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ లేస్ ని కట్ చేసుకొని ఈ పూసల్ని తీసివేయాలి ఇలా తీసివేసి ఈ చివరను కూడా ఇలా ముడి వేసుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ కి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్ కి ఖర్చు ఎంత అయితే వదిలేమో అక్కడి నుంచి ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి అంటే ఈ పూసలు వచ్చేసరికి మనకి ఇక్కడి నుంచి ఉంటే సరిపోతుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి పూసలు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పూసలు అనేవి మనకి అడ్డం రాకుండా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బ్లౌజ్ నెక్ కి అలాగే హ్యాండ్స్ కి ఈ పూసల లేస్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్